हेलो अंडी, वेलकम टू अवर चैनल। अंदर की उपयोगपे कोई किचन टिप्स वी दाख मुझे मन चैनल चूस्तुन्नवारु लाइक चेसी सपोर्ट चेयंडी। मीरिच्चे ओक लाइक वाला मन चैनल ग्रोथ अनेदी पेरुगुतुंदी। टिप वन वच्ची मन कुकर्लो रईस कानी पप्पुलु कानी पेट्टुकुन्नप्पुडु पैकि चिंदिस्तू उंटुंदि कदा वाटर, अला चिंदकुंडा उंडालंटे ओक काटन क्लाथ तीसुकुनी चूँ कुर मूत पैन इलावाली मन विजि पेटे चोट चोल पे कुर मूत पेवाली तरवा विजि पेक मन पुपनी पेकनी स्टवीदे वाटर बैठक राटर और बैठक क्लाथ पीलचेक स्टवंत अवक उ अला पेपर को पेकु తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా। ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి మన డస్ట్ బిన్ లో రెండు మూడు రోజులు అవ్వేసరికి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి, వాటర్ కూడా వచ్చేస్తుంది కిందకి, అలా రాకుండా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ వేసుకుని దానిలో మన వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా, దాన్ని ఒక స్పూన్ చల్లుకున్నామంటే స్మెల్ రాకుండా ఉంటుంది, వాటర్ కూడా రాదు, బ్యాడ్ స్మెల్ అంతా బేకింగ్ సోడా పీల్ చేసుకుంటుంది, అంత స్మెల్ రాకుండా ఉంటుంది। థర్డ్ వన్ వచ్చి మనం హాట్ బాక్స్ లో టిఫిన్స్ అవి పెట్టుకున్నప్పుడు ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ సేపు వేడిగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం। బాగా హీట్ చేసిన వాటర్ ని హాట్ బాక్స్ లో వేసుకోవాలి। చూడండి ఈ విధంగా హాట్ బాక్స్ లో నిండా వేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేసిన తర్వాత వాటర్ వంపేసి మనం టిఫిన్స్ గాని ఏమైనా పెట్టుకోవాలంటే ఫుడ్ ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది। ఇప్పుడు ఫోర్త్ టిప్ వచ్చి ఒక వాటర్ బాటిల్ గాని చిన్న బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటి బాటిల్స్ ఏమైనా కూల్ డ్రింక్ బాటిల్స్ ఆ బాటిల్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి ముందు స్మెల్ ఏం లేకుండా। తర్వాత తడి అంతా ఆరిపోయిన తర్వాత మూతకే ఒక సూదుగా ఏదైనా తీసుకుని హోల్ పెట్టుకోవాలి। మన స్టవ్ దగ్గర వెయిట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే హోల్ బాగా ఈజీగా పడిపోతుంది। తర్వాత మనం ఆయిల్ వేసుకొని దోస వేసుకున్నప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుంటాం కదా స్పూన్ తోటి, అలా కాకుండా మనం ఈ బాటిల్ తో వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పడకుండా ఉంటుంది। ఆయిల్ తక్కువ వాడే వాళ్ళకి ఇది చిట్ టిప్ ఎం చేస్తుంది బాగా, ఇలా ట్రై చేసి చూడండి। ఐదో టిప్ వచ్చి మనం షాపింగ్ బోర్డ్ మీద కూరగాయలు కోసుకున్నప్పుడు ఎక్కువ కదిలిపోతూ ఉంటుంది కదా ఫాస్ట్ గా కోసేమంటే, అలా కదలకుండా ఉండాలంటే రెండు రబ్బర్లు తీసుకుని చూడండి ఈ విధంగా అటువైపు రెండు రబ్బర్లు ఇటువైపు రెండు రబ్బర్లు పెట్టేసుకోవాలి। ఇలా పెట్టుకున్నట్లయితే గ్రిప్ ఉంటి కదలకుండా ఉంటుంది, మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి ఫాస్ట్ గా కట్ చేసుకోవడానికి కూడా కదలకుండా ఉంటుందన్నమాట। చూసారు కదా, మరిన్ని ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। మీకు ఈ టిప్ అయితే నచ్చిందో ఆ టిప్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। థాంక్యూ।